అరగండి. కుర్రోళ్ళు మంచి పని చేశారు, బట్టలన్నీ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలాగా? ఓకే దేవి, నా షర్ట్ వేసుకుని. పెద్ద హీరోలా వచ్చావు. ఆవిడ ఒక్కతే నా హీరోయిన్, మేము ఐదుగురు ఉన్నాం, మరి మా సంగతి ఏమిటి? ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకొస్తాను, అప్పుడు దాకా నీళ్ళలో ఉండండి. అయితే మీకు ఇప్పుడే ఇక్కడే బట్టలు కావాలంటారు. ఇప్పుడు మీకు వెరైటీ కాస్ట్యూమ్ డిజైన్ చేస్తాను, రెడీగా ఉండండి. ఎలా ఉంది మన కాస్ట్యూమ్ డిజైన్? స్టూపిడ్. నా ప్రియమైన భారత నారీమణులారా, పెట్రోల్ లేక బండి ఇక్కడ ఆగిపోయింది అన్నమాట. అంటే పేపర్ చదవలేదా? పెరిగిన పెట్రోల్ ధర కూడా మిమ్మల్ని పరీక్షిస్తుంది అన్నమాట. మరేం చేయాలి? దిగి బండి నెట్టాలి. అయ్యయ్యో, ఐ యామ్ ఓనర్ ఆఫ్ ద జీప్, నేను దిగాలి? పాపం ఆ విషయం ఈ బుజ్జి ముండకు తెలియదు కదా. ఓకే, నాకు ఫుల్ గా బట్టలు ఉన్నాయి, నేను ఎలాగైనా వెళ్ళిపోగలను. కానీ ఈ చెట్లు ఏమిట్రా బాబు, చాలా వింతగా ఉన్నాయని చెప్పి మేకలో గేదెలో వచ్చి మేసాయి అనుకో, ఉన్న పరువు కూడా పోతుంది. గుడ్ బై. అయితే బండి ఇండియా గుడ్. కల్చర్ ఇండియాలో ఇంకా మెయింటైన్ చేస్తున్నాం. జింబాబ్వే, నీవే One small still, please. వీధిలో సంగీతం వినిపించేనులేలీలగా, రాగం అనురాగం క్షణమై